తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విజయభాస్కర్, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ, తన పుట్టినరోజునాడు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈరోజు మా జన్మదినాన్ని పురస్కరించుకుంటే మా దైవ దర్శనం కోసం రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు టీటీడీ దేవస్థానం వారు, పాలకమండలి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు. లోక కళ్యాణం కోసం మరి అనేక పూజలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సార్.